మమ్మల్ని ఎక్కడో పెట్టి ఆరు మెంబర్ గెలవడానికి కూడా కమిటీలో మెంబర్షిప్ ఇచ్చింది. చూసిందా? నాకు కూడా బాధ అనిపించింది. ఢిల్లీకి ఫోన్ చేసిన, కుంతియాకి ఫోన్ చేసిన, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళ నాయన మాకు శనిలాగా తగిలిన అని అడిగిన కుంతియాని డైరెక్ట్గా అడిగిన. ఒక శనిలాగా తగిలినవేంద్ర నాయన నువ్వు, నీకు ప్రజల్లో తెలుసా ప్రజలు ఎవరిని కోరుకుంటుండ్రు, ఎవరిని ముందు పెట్టాలి, ఎవరు తెలంగాణ కోసం పోరాటం చేసిండ్రు, ఎవరు కార్యకర్తల కోసం కష్టపడుతుండ్రు, వాళ్ళని ముందు పెడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తా కానీ ఈ బ్రోకర్ నా కొడుకులు అందరినీ ఎక్కడ తీసుకొచ్చి పెట్టినారు అని చెప్పి ఫోన్ చేసి మాట్లాడకపోతున్నా. నాకు భయమా? కుంతియాకి నేను భయపడాలా? వంద మంది కుంతియాలు వచ్చినా నన్ను ఏం చేయలేరు, అభ్యూహం ఆపలేరు. చాలా బాగా అనిపించింది. కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది తప్పితే కేసీఆర్ గొప్పతనం కాదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. నిజంగా కష్టపడే వ్యక్తులను గుర్తించి గెలిచే వ్యక్తుల్ని ప్రజలతో మమేకమై ప్రజల కోసం పనిచేసే వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పితే గాంధీ భవన్లో కూర్చొని టీవీల ముందు పేపర్ల ముందు మాట్లాడేటోళ్ళకి టికెట్లు ఇస్తే రాదు కాంగ్రెస్ పార్టీ. రాత్రి పోయిన ఢిల్లీకి కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీకి అవసరమా? మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుకుంటుండ్రు, ప్రజలు కోరుకుంటుండ్రు, మీరు మాత్రం మమ్మల్ని పక్కన పెడుతుండ్రు. తస్మాత్ జాగ్రత్త, కాంగ్రెస్ పార్టీని బతికిచ్చేది మేము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం కష్టపడేది మేము, పదవులు మీరు వేరే వాళ్ళకి ఇస్తారు. నమస్తే పెడితే కూడా నమస్తే పోస్ట్లో ఉంటాడు, ప్రజల మీద భుజం మీద చేసి కడుపు తలకాయ పెట్టేటోళ్ళేమో పోస్ట్లో ఉండవు కాంగ్రెస్ పార్టీలా. నేను చెప్తున్న సోదరులారా, ఏ విషయంలోనైనా నిర్మోహమాటంగా మాట్లాడే మనస్తత్వం ఉండాలి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, తప్పు చేయాల్సిన అవసరం లేదు, అంతకు మించి తల వంచాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం బతుకుతున్నాం, ప్రజల కోసం బతుకుతాం, ప్రజల్లో ఉంటాం తప్పితే, ప్రజలతో కలిసి కలుసుకోవడం తప్పితే ఎవరి కోసం లేదు. కాంగ్రెస్ పార్టీని బతికించాలంటే మీలాంటి వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. నిజంగా బలమైన అభ్యర్థులకు గెలిచే అభ్యర్థులకు తెలంగాణలో టికెట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే తప్పితే మామూలులకు టికెట్లు ఇస్తే రాదు. ఈ పైరాధికారులని దూరం పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ సభ ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీకి తిరకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తెలియజేస్తున్నా. నేను బాధ అనిపిస్తుంది, రెండున్నర సంవత్సరాల నుంచి వందల సార్లు అవమానించారు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కాపాడుతందుకు ఎమ్మెల్సీ గెలిచి రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు కావచ్చినా సరే నాలాంటి వ్యక్తిని ఇంట్లో కూర్చోబెట్టి ప్రజల్లో తిరగకుండా ఎన్నిసార్లు అవమానించినా సరే మళ్ళీ మునుగోటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చుట్టుపోటు చేయమంటే ఈరోజు